ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శివరాత్రి వేడుకలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు వేలాదిగా తరలి వెళ్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన భక్తులు చేసేదేమీ లేక వాహనాలు దిగి పంట పొలాల మార్గాన ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో కనీస ఏర్పాట్లు చేయలేదంటూ భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని వారు తెలిపారు. ఇక్కడ ఎంట్రెన్స్ నుండి ఎక్కడ కూడా మనకు సౌకర్యం సరిగా లేదు. దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ఉన్నది. భక్తులకు ఇలా ఇబ్బంది కలిగింది. మీరు చూస్తూ ఉంటే ఇక్కడ మొత్తం పొలాల్లోకి వెళ్ళి అక్కడ నుంచి వెళ్తున్నారు. కనీస పార్కింగ్ సౌకర్యం కల్పించలేదు. కనీసం అంటే కనీసం ప్రతిష్టం శోచనీయం. పొలాల గిట్ల మీద నుంచి దైవదర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం మీరు చూడండి సార్, కనీసం చూడండి భక్తులు ఎలా అవస్థలు పడుతున్నారు. బండ్లు కార్లు నడవడానికి కూడా ఇబ్బంది చాలా ఉంది. ఇట్లా వచ్చడానికి కష్టమవుతుంది, బాగా ఇబ్బంది. పిల్లలు అందరూ వచ్చి పిల్లలు నిలబడుతున్నారు చాలా. ఇట్లా కొంచెం మంచిగా శ్రద్ధ తీసుకొని మంచిగా దైవ దర్శనానికి చేతులకి గురుగలు మట్టి అంతా చెత్త చెదరవుతుంది పోతాను. అది ఇబ్బంది అవుతుంది కదా. ధర్మరాజు నుండి వస్తున్నాం మా పిల్లలు. ఇక్కడ నుండి నడుచుకుంటూ వస్తాను మన అక్కడ వాటర్ ట్యాంక్ అక్కడ నుండి నడుచుకుంటూ వస్తాను మేము. ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. చెప్ప